అర్థం కాలేదు. 20 అంటే ఉంది దాన్ని చేస్తుండే, యంగ్ హీరోస్ కి కాంపిటీషన్ ఇస్తున్నట్టు ఇస్తున్నాడు అన్న. బాలకృష్ణ ఇంకా థియేటర్ లో చూడాలి, ఇంకా మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయి ఏమో మరి. బాలకృష్ణ ఉన్న పవర్ మొత్తము ఈ సినిమాలోనే పెట్టేసినట్టు ఉన్నాడు. వీర సింహారెడ్డి వీర లెవెల్లో ఉంటది. ఇంకా దబ్బిడి దిబ్బిడి దబ్బిడే సంక్రాంతికి ఇదే అమ్మ ఊడైపోతుంది. బాలకృష్ణ గారిని ఇంకా ఆ లెవెల్లో ఊహించుకోవాలి. సమర్థమ్మారెడ్డి నరసింహ నాయుడు తర్వాత ఇదే బెస్ట్ మూవీ అవుతుంది అనమాట. ఇంకా కర్నూలు కూలింగ్ అనేది పెట్టారు డైలాగ్, పుట్టింది పులిచేరలో ఎక్కడ సంథింగ్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. మూవీ అయితే ఇంకా బొబ్బలు సునామి కేకలాయి అనమాట, ఇంకేమండవు. బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బాలయ్య ఖచ్చితంగా చెప్తున్నాను 180 కోట్లు కలెక్ట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. వీరసింహారెడ్డి జరగబోయేది అదే. అంటే స్పెట్స్ పెట్టుకుని బాలకృష్ణ గారు చేశారు కదా, ఎలా అనిపించింది? బాలకృష్ణ ఏది చేసినా కింగే అన్న, కింగ్ ఏది చేసినా కింగే, కింగ్ మేకర్స్ ఏది చేసినా కింగే అన్న. వాళ్ళు డిఫరెంట్, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఎలా ఉంటుంది. కొంతమంది సాంగ్ బాగాలేదు అంటున్నారు కదా, ఏం బాగాలే, ఏ సాంగ్ బాగాలేదు చెప్పాను, ఏ సాంగ్ బాగాలేదు అని చెప్పాను. ఆల్రెడీ బుట్ట బొమ్మ సాంగ్ దాన్ని